కట్టబడి ఉన్న గాడిదకు స్వేచ్ఛ అంతంత మాత్రమే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు గాడిద కేవలము ప్రకృతి సంబంధమైన తాడుతో మాత్రమే కట్టబడింది కాని ఈనాడు కొంతమంది దయ్యాల యొక్క బంధకాలతో బంధించబడి ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు అబ్రహాము కుమార్తె అంట సమాజ మందిరములో ఉందంట లూకా వార్తలో కనబడుతుంది మనకి అబ్రహాము కుమార్తె సమాజ మందిరములో ఉంది ఆమెకు వారసత్వం ఉంది అబ్రహము గారి వారసత్వం ఉంది ఆమెకు సమాజ మందిరములో మెంబర్షిప్ ఉంది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆమె వస్తుంది వెళ్తుంది ఆరాధన చేస్తుంది వస్తుంది వెళుతుంది సమాజ మందిరానికి వస్తుంది వెళుతుంది అయితే ఆమె పద్దెనిమిది సంవత్సరాలు కూడా వంగిపోయే వస్తుంది వంగిపోయే వెళుతుంది కారణం ఏంటి తెలుసా అపవిత్రాత్మ బంధకాల చేత బంధించబడి ఉంది ఆమె నడుము అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ ఎందుకు చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే గాడిద బంధించబడి ఉండడం కేవలం ప్రకృతి సంబంధమైన విషయం మాత్రమే కాదు దానిని ఆత్మ సంబంధమైన విషయంగా మనము తీసుకోవాలి బైబిల్ ఎప్పుడు చదివినా సరే ఊరికి ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం వారికి చదువుకేసానండి వంద సార్లు అంటే కుదరదు లేకపోతే వంద రిఫరెన్స్లు చదివానంటే కుదరదు చదివిన మాటలో ఆత్మీయతను మనము గ్రహించగలగాలి ఫర్ ఎవ్రీ స్క్రిప్షన్ ఫర్ ఎవ్రీ లేఖనం ప్రతి మాట దేవుని మాట పట్టుకున్నప్పుడు దానిలో ఆత్మీయ సత్యం ఆత్మీయ అర్థం మనము గ్రహించగలగాలి దేవా ఆత్మీయ అర్థము గ్రహించులాగా అందుకని అంటాడు నీ ధర్మశాస్త్రమందు మందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచులాగున చెప్పండి నా కన్నులు తెరువుము నా నేత్రాలు తెరువమంటాడు ఆయన మన నేత్రాలను తెరిస్తే ఆత్మీయ అర్థం ఉంటుంది అలనాడు గాడిద ప్రకృతి సంబంధమైన తాళ్ళతో కట్టబడింది ఈనాడు సైతాను ఏ తాళ్ళతో నిన్ను బంధించాడు కొంతమందిని సారాతో బంధించాడు కొంతమందిని సీరియళ్ళతో బంధించాడో వాళ్ళ కళ్ళు సీరియల్కి బందీలు అయిపోయినాయి వాళ్ళ కళ్ళు 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 అంటే రెండు అర్థాలు ఉంటాయి ఆ అర్థం తీసుకోకండి ఈ అర్థమే తీసుకోండి నేత్రాలని అర్థం తీసుకోండి కొన్ని నేత్రాలు సినిమాలు బందీలుగా చేసి కొన్ని మనసులు అశ్లీల సాహిత్యానికి బందీలు అయిపోయినాయి కొన్ని జీవితాలు దెయ్యాలకు బందీలుగా మారిపోయింది కొంతమంది సంభాషణ దెయ్యాల యొక్క సంభాషణగా మారిపోయింది వాక్య విరుద్ధమైన సంభాషణగా మారిపోయింది దెయ్యం బంధించింది అపవాది బంధించింది అబ్రహము కుమార్తెనే బంధించింది నిన్ను బంధించలేదా నిన్ను బంధిస్తుంది నీవు అప్రమత్తంగా లేకపోతే నీవు బలహీనపడతావు నీవు అప్రమత్తంగా లేకపోతే నీవు శతికిల పడతావు నువ్వు అప్రమత్తంగా లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు దయ్యము చేత బాధించబడిన అబ్రహాము కుమార్తె బంధించబడిందని యేసయ్య సాక్ష్యం చెప్తాడు విశ్రాంతి దినాన మీ గాడిదలో ఒక గాడిద గోతులో పడితే ఆ గాడిదను మీరు విడిపించరా అలాంటి పని విశ్రాంతి నా అబ్రహాము కుమార్తెను అపవాది యొక్క కట్ల నుండి విడిపిస్తే తప్పేంటి అని ఆయన వారితో వాదించడం మనకు సువార్తల్లో కనబడుతుంది కొంతమంది ముసలమ్మ ముచ్చట్లు అనే బంద బందీలుగా మారిపోయారు వాటికి బందీలుగా మారిపోయారు బందకాలలో బంధించబడి ఉన్నారు ఇంకా కొంతమందికి భయంకరమైన అలవాట్లు చెప్పడానికి కూడా చిరాకు కొంతమంది ఊరికి గోట్గా నవ్వులుతూ ఉంటారు కొంతమంది త్రాగుడు త్రాగుడుకు బందీలుగా మారిపోయారు ఆ వచ్చే జీతం ఆ వచ్చే రాబడంతా ఈ సారా కొట్లకి వైన్ షాపులకు ఈ బీర్లకు ఈ బార్లకు తగలేయడమే చాలామందికి పబ్బులకు వాళ్ళు ఉన్నారు పబ్బులకు బందీలుగా మారిపోయారు ఇంకా కొంతమందిని వీడియో గేములు తాళ్ళేసి కట్టేస్తున్నాయి ఎప్పుడు చూసినా ఇంతకుముందు సెల్ ఫోన్ మాట్లాడడానికే ఇప్పుడు సెల్ ఫోన్ కొనేవాడు ముందు ఏమడుగుతాడో తెలుసా కుర్రోడు దీంట్లో గేమ్లు ఆడొచ్చా వీడియో గేమ్లు ఆడితే హీట్ ఎక్కిపోద్దా సెల్ ఫోన్ హీట్ ఎక్కని సెల్ ఫోన్ ఏమీ లేదా ఇప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుకోవడానికి కాదు అర్థమైందా దేనిగో మీకు బాగా తెలుసు దేనిగో మీకు బాగా తెలుసు దేనికి బందీ అయ్యావు నువ్వు ఏది నిన్ను త్రాళ్లతో కట్టేసింది అక్కడ కట్టబడిన గాడిద గాడిద పిల్ల మనకు కనబడుతున్నాయి అది కేవలం ప్రకృతి సంబంధమైన త్రాడు మాత్రమే కానీ నీవు మానసికమైన ఆత్మీయమైన బంధకాల్లో ఏ బంధకాల్లోని ఉన్నావు ఎలాంటి బంధకాల్లోని ఉన్నావు కొంతమంది నేత్రాశ అనే బంధకాల్లో ఉన్నారు కొంతమంది శరీర ఇచ్చలనే బంధకాల్లో ఉన్నారు కొంతమంది జీవపు డంబం అనే బంధకాల్లో ఉన్నారు కొంతమంది భయంకరమైన కామ క్రోధ మద మాత్సల్యాలు అనే బంధకాల చేత బందీగా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా దేవుడికి తెలుసు ప్రేత వస్త్రముల చేత కట్టబడి నాలుగు రోజులు సమాధిలో ఉన్నాడన్న సంగతి ఏసయ్యకు తెలుసు అబ్రహాము కుమార్తె ఈ పద్దెనిమిది సంవత్సరాలు బంధకాల చేత బంధించబడి సమాజ మందిరములోనే ఉంది విచిత్రం ఏంటంటే గుడికొస్తుంది వెళ్తుంది కానీ విడుదల లేదు నేడు చాలా మంది క్రైస్తవులకు బంధకాల్లో ఉండే గుడికొస్తారు బంధకాల్లో ఉండే మట్టలాదివారం ఆచరిస్తారు ఉండే గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు మట్ బంద ఉండే పునరుత్న దినం ఆచరిస్తారు కానీ ఆ బంధకాలం నుండి వారికి విడుదల రావడం లేదో సమాజ మందిరంలో ఉన్న స్త్రీ కూడా అలాంటిదే పేరుకు క్రైస్తవు రాలే పేరుకు క్రైస్తవుడే కానీ వాళ్ళకి బంధకాల నుంచి విడుదల లేదో ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఈ రోజు నీ నడవడిక ఎలా ఉంది దేవుడికి తెలుసో నీ సెచ్యువేషన్ తెలుసో నీ కండిషన్ తెలుసా నీవెక్కడున్నావో ఆయనకు తెలుసు నీ పరిస్థితి ఆయనకు తెలుసు గాని విచిత్రమైన మరొక విషయం ఏంటంటే కట్టబడి ఉన్న గాడిద కొరకు ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి